దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనం. నేను నిన్ను ఆశీర్వదించి నిశ్చయముగా విస్తరింపచేసెదను. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడు మనందరి వెనుకడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. కృపగల దేవుడు ఈ వాగ్దానం వింటున్న మనందరికీ ఆయన పలుకుతున్న మాట, ఈ సంవత్సరం మన దేవుడు మనల్ని అన్ని రీతుల ఆశీర్వదించబోతున్నాడు. నిశ్చయంగా మన సరిహద్దులను ఆయన విస్తరింపచేయబోతున్నాడు, ఎక్స్పాండ్ చేయబోతున్నాడు. కుటుంబాలలో, వ్యక్తిగతంగా అన్ని విషయాల్లో మనల్ని దేవుడు అభివృద్ధి పదంలోకి తేబోతున్నాడు. ఈ వాగ్దానం ఎవరితో ప్రభు చెప్పారు? ఆయనకు ఇష్టమైన భక్తుడు అబ్రహాముతో ప్రభు చెప్పారు. అబ్రహాముకు అప్పటికే అన్ని పరీక్షలు అయిపోయినాయి. ఇక లాస్ట్ పరీక్ష పెట్టి, ఇక లాస్ట్గా ఆయన్ని పరీక్షించి అప్పుడు ఈ వాగ్దానం ఆయన చేస్తున్నారు. దేవుడు పెట్టిన ప్రతి పరీక్షలో అబ్రహాము గెలిచాడు. అబ్రహామును దేవుడు ఏ విధంగా పరిశోధించాడంటే, ఈయన నిజంగా నాకు భయపడేవాడా కాదా, ఈయన అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమించేవాడా కాదా, ఈయన నా మాటకు లోబడేవాడా కాదా అని అబ్రహామును పరీక్షించాడు. ఆ పరిశోధనలో ఈ మూడు విషయాల్లో అబ్రహాం గెలిచాడు. మొదటిగా ఆయన దేవుణ్ణి అందరికంటే ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నానయ్యా అని రుజువు చేశాడు. నీ ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకును మోరియా కొండల మీదకి తీసుకుని వచ్చి నాకు బలివ్వగలవా అని అబ్రహాంను అడిగితే, కుమారుడంటే నాకు ప్రాణం కానీ నీకంటే వాడు ఎక్కువ కాదు, నీ తర్వాతేనయ్యా అని రుజువు చేశాడు. మాటల్లో కాదు, చేతల్లో రుజువు చేశాడు. ఎప్పుడైతే చేతల్లో రుజువు చేశాడో దేవునికి ఆనందమైపోయింది. నాకంటే ఎవరు ఎక్కువ కాదు అబ్రహాంకి అని రుజువు అయిపోయింది. రెండో మాట, నువ్వేం చెప్పినా నేను లోబడతానయ్యా, నీ మాటకు శిరస్స వహిస్తానయ్యా అని అబ్రహాము రుజువు చేశాడు. ఆఖరికి ఆ రుజువు ఎక్కడి వరకు అంటే, కన్న కుమారుని బలివ్వమని అడిగితే ఆ విషయంలో కూడా ఎదురించలేదు, నా వల్ల కాదు అనలేదు, లోబట్టాడు ఆ విషయంలో కూడా, దేవుని మాట ప్రకారం చేశాడు అక్కడ కూడా. ఇక మూడవది, అయ్యా మీరంటే నాకు భయమయ్యా, నేను నీకు భయపడేవాణ్ణయ్యా, ఎంత మీరు నన్ను ప్రేమించినా, మీరు ఎంత అమితంగా నన్ను ప్రేమిస్తున్నా, నన్ను స్నేహితుడా అని మీరు పిలుస్తున్నా, నేను మాత్రం మీకు భయపడుతూ ఉంటాను ప్రతి విషయంలో అంటూ దేవుని భయం కలిగిన వాడు. ఈ మూడు విషయాల్లో అబ్రహాము రుజువు చేశాడు. అందుకే అబ్రహాముకి ఇప్పుడు అంటున్నాడు, అబ్రహమా నిన్ను నేను ఖచ్చితంగా నిశ్చయంగా ఆశీర్వదిస్తానయ్యా, నిశ్చయంగా నిన్ను విస్తరింపచేస్తానయ్యా, ఎక్స్పాండ్ చేస్తాను, నేను వర్ధల్ల చేస్తానయ్యా, వర్ధల్ల చేస్తానయ్యా. ఈరోజు ప్రియ దైవ జాంగమ, మనల్ని ఈ వాగ్దానంతో ఈరోజు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఖచ్చితంగా మనల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, మనల్ని విస్తరింపచేయబోతున్నాడు ఖచ్చితంగా. అది జరిగించాలంటే మనం కూడా రుజువు చేద్దామా, అయ్యా నాకు అందరికంటే ఎక్కువగా మీరంటేనే ఇష్టం, అన్నిటికంటే ఎక్కువగా మీరంటేనే ఇష్టం. నోటి మాటతో మనం చెప్తూ వచ్చాం కానీ క్రియలు వేరుగా వచ్చినాయి. ఈ సంవత్సరం రుజువు చేద్దాం, నీకంటే నాకెవరు ఎక్కువ కాదు, రుజువు చేద్దాం నీకంటే నాకేది ఎక్కువ కాదు. ప్రభు దగ్గర అది రుజువు చేస్తే ఈ వాగ్దానం మనం సొంతం అయిపోద్ది. రెండవది, మీరేం చెప్పినా నేను చేస్తానయ్యా, మీ మాటకి నేను లోబడతాను అని రుజువు చేద్దాం. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తాను అని ఇంతకుముందు ఎన్నోసార్లు అనుకున్నాం కానీ అక్కడ మన ఇష్టమే చేసుకుంటూ వెళ్ళాం.
ఈ సంవత్సరం దేవుని వాగ్దానం మనం సొంతం చేసుకోవాలంటే ఆయన ఏం చెప్పినా మనం చేద్దాం, లోబడదాం. అంతే, ఆయన వాక్యానికి ఆయన మాటలకు మనం లోబడదాం. మూడవది, మీరంటే నాకు భయమయ్యా, మీరు నాకు ఎంత సన్నిహితంగా ఉన్నా, నన్ను ఎంత అమితంగా ప్రేమిస్తున్నా, నేను మాత్రం నా జీవిత కాలమంతా మీకు భయపడుతూనే ఉంటానయ్యా అని రుజువు చేద్దాం. ఇక్కడ మనం 12వ వచనంలో దేవుడే సాక్షాత్ అంటాడు, నువ్వు దేవునికి భయపడు వాడు అని నాకు రుజువైందయ్యా, నాకు కనబడుతుందయ్యా అంటున్నాడు. అబ్రహాముకు దేవుడు నిజంగా ఎంత బ్లెస్సింగ్ ఇచ్చాడు, భూలోకంలో సకల వంశాలు నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడను అబ్రహాం, నా తోడని ప్రమాణం చేసి చెప్తున్నాను అన్నాడు. ఒట్టు పెట్టుకొని మరి అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఖచ్చితంగా ఆ ఆశీర్వచనం ఈరోజు వింటున్నప్పుడు ఆ దైవ జనాంగమా, మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, నిశ్చయంగా విస్తరింపు చేయబోతున్నాడు. అయితే ఈ మూడు విషయాల్లో రుజువు చేద్దాం, క్రియల్లో మనం రుజువు చేద్దాం. అందరికంటే ఎక్కువ నీవే నాకు ఎక్కువయ్యా, అన్నిటికన్నా మీరే నాకు ఎక్కువయ్యా, మీరేం చెప్పినా నేను ఆ మాట ప్రకారం చేస్తానయ్యా, మీకు నేను భయపడుతూ ఉంటానయ్యా నా జీవితకాలం అంతా అని ప్రభు సన్నిధిలో ఈ మూడు తీర్మానాలు చేసుకున్నాం. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. నమ్మదగిన దేవా, నీ వాగ్దానాన్ని నమ్మి ప్రతి జీవితానికి ఈ వాగ్దానం సొంతం చేయమని, ఈ మూడు విషయాలు రుజువు చేసుకోవడానికి నీ ప్రజలు తాపత్రయపడుతూ ఉండగా ఈ మూడు విషయాల్లో వారు నీ సన్నిధిలో వారు గెలుచున్నట్లు, నీ మనస్సును గెలుచుకున్నట్లు ప్రతి ఒక్కరికి మీరు అట్టి కృపదాయిచ్చేయమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.